వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మహాలక్ష్మి నా కోసం ట్రాఫిక్ ఆపద్దు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయన ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కు తరచుగా రాకపోకలు సాగించేవారు దాంతో సీఎం కాన్వాయ్ కోసం తరచుగా ట్రాఫిక్ను నిలిపివేసేవారు ఆయన కు కూడా వెళ్లలేదు కనుక సరిపోయింది కానీ కు కూడా వెళ్ళి ఉంటే హైదరాబాద్ నగరవాసులకు నిత్యం నరకం అనుభవంలోకి వచ్చి ఉండేది అసలు విషయానికి వస్తే సీఎంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు రాకపోకలు సాగించే సమయంలో ఆ దారిలో ట్రాఫిక్ను నిలిపివేయడంతో జనం నానా ఇబ్బందులు పడేవారు ముఖ్యంగా ప్రగతి భవన్ నుంచి ఆయన బయలుదేరడానికి ముందే ట్రాఫిక్ ను నిలిపివేయడంతో పంజగుట్ట సర్కిల్ నుంచి ప్యాట్ని సెంటర్ వరకు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యేది అక్కడి నుంచి మళ్లీ అల్వాల్ రైతు బజార్ వరకు కూడా ఎక్కడి వాహనాలను అక్కడ నిలిపివేసి సీఎం కాన్వాయ్ కు దారిచ్చేవారు ఇక సీఎంగా కేసీఆర్ ఉన్న తొమ్మిదేళ్లలోనూ ఇది చాలా తరచుగా జరిగేది ఆయన ఫామ్ హౌస్ రాకపోకలు కూడా ట్రాఫిక్కి అత్యంత రద్దీగా ఉండే సమయాల్లోనే జరిగేవి ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కారణంగా ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టారు ఆయన సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు పాలనకు సంబంధించిన అంశాలపై తన ముద్ర ఉండేలా ముందుకు కదులుతున్నారు ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెలు తీసివేయించడం నుంచి ప్రజావాణి అంటూ ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ వరకు ఆయన జనం సీఎంగా వ్యవహరిస్తున్నారు ఇక ఇప్పుడు రోడ్లపై తన కాన్వాయ్ వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు తాను ఇంటి నుంచి బయలుదేరడానికి చాలాసేపు ముందే వాహనాలను పోలీసులు నిలిపివేయడంపై రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు ఇకపై అలా చేయొద్దని ఆదేశించారు తన రాకపోకల వల్ల జనం ఇబ్బందులు పడే పరిస్థితి రావద్దని స్పష్టంగా చెప్పారు అలాంటి పరిస్థితి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదే విధంగా తన కుటుంబ సభ్యులకు ఎటువంటి ప్రోటోకాల్ వెహికల్ వద్దని స్పష్టం చేశారు అలా చేసిన వారిని సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోనని హెచ్చరించారు ఈ మేరకు రేవంత్ డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు నగరవాసుల ట్రాఫిక్ కష్టాలపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది అధికారం అంటే బాధ్యత అని రేవంత్ తన చర్యల ద్వారా చాటుతున్నారని ప్రశంసిస్తున్నారు